పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్కిస్ట్ మహా ఉపాధ్యాయుడు కామ్రేడ్ మావో సేటు 47వ వర్ధంతిని పార్టీ శ్రేణులు నిర్వహించారు. ముందుగా మావో చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కె రాజన మాట్లాడుతూ, చైనా దేశంలో అక్కడ భూస్వామ్య విధానానికి, పెట్టుబడిదారి విధానానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్య సంఘటనతో దీర్ఘకాలిక ప్రజాయుద్ధ ప్రతిఘటనతో సాయుధ పోరాటం నిర్వహించి వ్యవసాయక నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలను నడిపించి వెనుకబడ్డ దేశాల్లో ప్రజలకు విశ్వాసాన్ని కలిగించిన చైనా ప్రజల ప్రియతమ నాయకుడు, ప్రపంచ ప్రజల మహా ఉపాధ్యాయుడు, ప్రపంచ ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చారన్నారు. కామ్రేడ్ మావో సేటు 47వ వర్ధంతి గోదావరిపేట పట్టణంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ నాయకత్వంలో ఇవాళ జరుగుతుంది. కామ్రేడ్ మావో సేటు ప్రాపంచిక దృక్పథాన్ని, మొత్తం ప్రపంచ ప్రజల యొక్క దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం నడిపేటువంటి ఒక పందాన్ని అందించాడు. ఆ ప్రజాయుద్ధ పందాలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విప్లవ పార్టీలు పోరాడుతున్నాయి. మావో ఆలోచన విధానం ద్వారానే ప్రపంచ స్థితిగతుల్ని మారుస్తామని చెప్పి ఆయా దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారి విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్య విధానాన్ని సాయుధ పోరాటం ద్వారా, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా మాత్రమే మనం ఓడించగలుగుతామని, దాని స్థానంలోనే నవ సమాజాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించుకోగలుగుతామని చెప్పి ఏదైతే తాను అక్షరాలుగా ఆ చైనాలో నిర్మించిండో అదే బాటలో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి వెనకబడ్డ దేశాలలో ఇవాళ విప్లవ పార్టీలు పోరాడుతున్నాయి. మావో ఆలోచన విధానం చిరస్థాయిగా ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు అది వర్ధిల్లి తిరుగుతుంది. కనుక దోపి వర్గాలు ఎన్నటికైనా సరే ఓడిపోక తప్పదు. భారతదేశంలో కూడా భారత విప్లవాన్ని విజయవంతం చేయడానికి మా పార్టీ నాయకత్వంలో 12 రాష్ట్రాలలో ఇవాళ విప్లవోద్యమ నిర్మాణం కొనసాగుతుంది. ప్రజా సంఘాలు పరంగా పనిచేస్తున్నాయి. ఈ దేశ వ్యవస్థను కూకటివేలతో నిర్మూలించేటువంటి పోరాటాలలో అనేక మంది అమరవీరులయ్యారు. వారి ఆశయాల్లో, సాధనల్లో మావో ఆలోచన విధానాన్ని సమున్నతంగా ఈ భారత దేశం ఈ గడ్డపైన నిలబెడతామని చెప్పి మావో వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా శబ్దిస్తున్నాం. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము మరొకసారి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ప్రపంచ మార్కిస్టు మహోపాధ్యాయులు కమ్రేడ్ మావో 47వ వర్ధంతి సభలో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కమ్రేడ్ మావో నవ చైనాకు కమ్యూనిస్టు పార్టీ చైర్మన్గా ఉండి చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని, వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం చేసినటువంటి గొప్ప శ్రామికవేత్త, గొప్ప మార్కిస్టు మహోపాధ్యాయుడు అటువంటి కమ్రేడ్ మావో ఈరోజు చనిపోయి 47 సంవత్సరాలు కాపాడుతుంది. ఈ 47 సంవత్సరాల అనంతరం ఈరోజు ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. ఈరోజు పెట్టుబడిదారి వర్గాలు ఈరోజు మొత్తం ప్రపంచాన్ని ఆధిపత్యంలో ఈరోజు తన ఆధిపత్యంలో కొనసాగించేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాబట్టి ఒక మావో ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశంలో కాబట్టి మావో ఆలోచన విధానంతో ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ అనేక విప్లవ పార్టీలు పనిచేస్తున్నాయి. కనుకనే మావో ఒక ఆలోచన విధానం ద్వారా ఈ భారతదేశంలో వ్యవసాయక విప్లవాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక మా కమ్రేడ్ మావోకు మరోసారి విప్లవ చూడాలనిపిస్తూ కమ్రేడ్ మావో